ఒకటి నుండి వంద వరకు గల సంఖ్యలకు సంబంధించిన సాధారణ తప్పులు. హలో పిల్లలు, మునుపటి వీడియోలో 91 నుండి 100 వరకు గల సంఖ్యల యొక్క కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూసాము. ఈ వీడియోలో మనం 91 నుండి 100 వరకు గల సంఖ్యలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూస్తాము మరియు చేయకూడని కొన్ని సాధారణ తప్పుల గురించి తెలుసుకుంటాము. ఈ రోజు చోటు మరియు పింకీలను వాళ్ళ మేడం గారు 91 నుండి 100 వరకు గల సంఖ్యల చాట్ చేయమని చెప్పారు. పింకీ, మనం చాటులో ఈ సంఖ్యల ఒకట్లు మరియు పదులు రాద్దాం. సరే చోటు. పింకీ మరియు చోటు కలిసి 91 నుండి 100 వరకు లెక్కించి రాశారు మరియు కొన్ని సంఖ్యల ఒకట్లని మరియు పదులని కూడా రాశారు. ఇంకా రాసే ముందుగా వారిద్దరూ వాళ్ళ అమ్మకి చాట్ చూపించడానికి వెళ్తున్నారు. అమ్మ చూడు, మేము తరగతిలో పెట్టడానికి ఈ చాట్ని తయారు చేస్తున్నాం. హరి పిల్లలు, మీరు దీన్ని తలక్రిందులుగా రాశారు. 91ని మనం ఇలా రాస్తాం మరియు ఇందులో 9 పదులు మరియు 1 ఒకట్లుంటాయి. దీని అర్థం 9 10 10 కట్టలు మరియు 1 విడి వస్తువు. అరే అవును, ఈ తప్పు మేము అన్ని సంఖ్యలు రాయడంలో చేశాము. ఇది తీసుకొని దీన్ని సరిచేయండి. సరే అమ్మా. చోటో మరియు పింకీ తర్వాత వారి చాటును సరిచేశారు. రండి, ఇప్పుడు వారు ఏమి రాశారో చూద్దాం. 91లో 9 పదులు మరియు 1 ఒకట్లున్నాయని ఇక్కడ రాసుంది. తర్వాత 92లో 9 పదులు మరియు 2 ఒకట్లున్నాయి. ఇలా వారు అన్ని సంఖ్యలను సరిచేసి రాశారు. చోటు పుట్టినరోజు రాబోతోంది. ప్రతి సంవత్సరం చోటు తన స్నేహితులకు కొన్ని బహుమతులు ఇస్తాను. అరే చోటు, ఈసారి నీ స్నేహితులకు నువ్వేమిస్తావు? అమ్మా, ఈసారి నేను వారికి టాఫీలున్న చిన్న చిన్న సంచులనిస్తాను. అరేవా, ఇది చాలా మంచి బహుమతి. అవునమ్మా. చోటు, నువ్వు ఇది చెప్పు, నువ్వు మొత్తం ఎన్ని టాఫీలు తెచ్చావు? అమ్మా, నేను వీటిని లెక్కించి చెప్తాను. చోటు సంచులని లెక్కించడం ప్రారంభించాడు. ఇవి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇవి మొత్తం 10 సంచులయ్యాయి. మరో 10 సంచులు కలిపితే 100 టాఫీలయ్యాయి కదమ్మా. చోటు, కానీ ఈ సంచులలో కొన్ని చిన్నగా మరికొన్ని పెద్దగా ఎందుకు కనిపిస్తున్నాయి? అవునమ్మా, కొన్ని కొన్ని సంచులలో తక్కువ టాఫీలున్నాయి. కాదు చోటు, ఇక్కడ మనం ఒక సంచిని 10గా ఎందుకు లెక్కిస్తామంటే అన్నిటిలో 10 టాఫీలుంటాయి కాబట్టి. ఒకవేళ అన్నిటిలో 10 టాఫీలు లేకపోతే మనం అన్ని సంచులను తెరిచి ఒక్కొక్క టాఫీని లెక్కించాల్సి వస్తుంది. కానీ దీనికి చాలా సమయం పడుతుంది. అవును చోటు, అందుకే సంచులను లెక్కించే ముందు మనం ప్రతి సంచిలో 10 టాఫీలు వేయాలి. సరే అమ్మా, నాకు అర్థమైంది. పిల్లలు, చోటు ఏ తప్పుని చేశాడో మీరు చూశారు కదా. అలాంటి తప్పు చెయ్యకండి. మనం 10 10 యొక్క సమూహాలను చేసి లెక్కించేటప్పుడు ప్రతి సమూహం 10 వస్తువులతోనే ఏర్పడేటట్టు జాగ్రత్త వహించాలి. వేర్వేరు సంఖ్యల వస్తువులతో ఏర్పడిన సమూహాలను పదుల రూపంలో లెక్కించము. పిల్లలు, ఈరోజుకి ఇంతే. ఈ వీడియోలో మనం 91 నుండి 100 వరకు గల సంఖ్యల గురించి తెలుసుకున్నాము. మీరు ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాము. బాయ్ మిత్రులారా.